అలానే ప్రభుత్వం నుంచి అమలవుతున్నటువంటి అనేక పథకాలని ఏ విధంగా ప్రజల్లో ఇంకా బాగా తీసుకువెళ్ళాలి, అలానే దేశవ్యాప్తంగా మనం ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం, వీటన్నిటి మీద చాలా డీటెయిల్డ్గా చర్చించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ విస్తరణ పైన, భవిష్యత్తు కార్యాచరణ పైన మీకు దిశానిర్దేశం చేశారా సార్? పూర్తిగా ప్రధానంగా తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు కదా, ఒకసారి చెప్పండి. ఈరోజు తెలంగాణ మోడల్ దేశంలోనే ఒక ఆదర్శవంతమైన మోడల్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఎందుకంటే ఇక్కడ అమలవుతున్నటువంటి పథకాలు ఏ రాష్ట్రంలో కూడా అమలవ్వట్లేదు. అది దళిత బంధు పథకం కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, 24 గంటల ఉచిత విద్యుత్ కానివ్వండి, అలానే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అంటే ఉద్యోగాల నిర్మిత కావచ్చు, 4 లక్షల ఉద్యోగాల నిర్మిత కావచ్చు, హైదరాబాద్ని ఒక ప్రపంచ స్థాయి ఒక గ్లోబల్ సిటీగా డెవలప్ చేసే విధానం కావచ్చు, అలానే ఇక్కడ ఇరిగేషన్ పొటెన్షియల్ ఈరోజు ఏ విధంగా అయితే అభివృద్ధి పొందిందో, ముఖ్యంగా ఆహారధాన్య ఉత్పాదనలో తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అందరూ చూస్తూనే ఉన్నాం. 64,000 టన్నుల నుంచి ఈరోజు 3.5 కోట్ల మెట్రిక్ టన్ ఆహార ధాన్యాల ఉత్పాదన పెరిగిందంటే దానికి కేసీఆర్ గారు చేసినటువంటి కృషి, ఇక్కడ ఇరిగేషన్ పొటెన్షియల్ పెంచడం, ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేయటం, కాళేశ్వరం లాంటి అతిపెద్ద ప్రాజెక్టులని కంప్లీట్ చేయటం, 1 కోటి ఎకరాలకి నీళ్ళు అందించడం ద్వారా అది సాధ్యమైంది. ఈరోజు 2 పంటలు 3 పంటలు ఇక్కడ తెలంగాణలో పండిస్తున్నారు. అది పండిస్తున్నారంటే వ్యవసాయ రంగం మీద కేసీఆర్ గారు పెట్టినటువంటి ఆయన ఎంతో టార్గెట్ చేసి దాన్ని ఒక సిస్టమేటిక్గా డెవలప్ చేయడం వల్ల ఈరోజు ఈ అభివృద్ధి అంటూ సాధ్యపడింది. అందుకే ఈసారి బీఆర్ఎస్ ఏ నినాదంతో అయితే ముందుకు వచ్చిందో, అక్కి భారత్ కిసాన్ కి సర్కార్, రైతులనే రైతు ఈ దేశానికి వెన్నెముక. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే, దేశంలో ఉత్పత్తి పెరిగితే దేశ జీడిపి పెరుగుతుంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది, మన దేశమే అమెరికా లాంటి దేశాలతో పోటీ పడుతుంది అన్న ఉదనిశ్చయంతో కేసీఆర్ గారు ఉన్నారు. సో ఆ విధంగానే ఆయన ప్రణాళిక రచించారు, దానికి తగ్గట్టుగానే మా కార్యాచరణ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలపైన కేసీఆర్ గారికి సంపూర్ణ అవగాహన ఉంది. ఈరోజు జరిగిన సమావేశంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏమైనా సమస్యల్ని ప్రస్తావించారా సార్? ఆంధ్రప్రదేశ్ నుంచి నేను మాట్లాడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో మిగతా ఏవైతే అక్కడ నెలకొన్న సమస్యలు కానీ నాకు అవకాశం ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడమని. సో నానా ఇష్యూస్ కూడా అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఫైనల్ క్వశ్చన్ సార్, పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మీరిచ్చే సందేశం ఏంటి? ఒకటే, దేశంలో ఈరోజు ప్రజలంతా ఒక మార్పును కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు కులతత్వంతో మతతత్వంతో ఈ దేశాన్ని ముక్కలు చేయటం, అలానే కులాల పేరుతో మతాలు మతం పేరుతో ఓట్లను దండుకోవటం, ఆ తర్వాత ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయో వాటిని పూర్తిగా నెగ్లెక్ట్ చేయటం మనం చూస్తున్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ధోరణి మనకి కనిపిస్తూ ఉంది. ఒక స్టెప్ మదర్లీ ట్రీట్మెంటు తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ జరుగుతూ ఉంది. దాన్ని మనం దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనకి బీఆర్ఎస్ లాంటి ఒక ప్రత్యామ్నాయ పార్టీ ఈ తెలుగు రాష్ట్రంలో చాలా అవసరం. కేసీఆర్ లాంటి దార్శనికుడు కానీ ఆయన ఉన్నటువంటి అనుభవమైన రాజకీయ నాయకుడు ఆయన డైరెక్షన్లో బీఆర్ఎస్ పార్టీ పెడుతుంది కాబట్టి డెఫినెట్గా మన తెలుగు రాష్ట్రాలకి